Play, win, earn. Ace23.com. రాజమౌళి సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్న స్టార్లు అపజయం ఎరుగుని దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో నటించాలని నటీ నటులందరూ కోరుకుంటారు. చిన్న పాత్రకైనా రెడీ చెప్పే హీరోలు చాలామందే ఉన్నారు. అది రాజమౌళి రేంజ్. అటువంటిది ఆయనే స్వయంగా పిలిచే అవకాశం ఇచ్చినా వద్దని చెప్పిన వారు కూడా ఉన్నారు. రాజమౌళి సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్న స్టార్లపై ఫోకస్. శ్రీదేవి తెలుగువారి సత్తాన్ని ప్రపంచానికి చాటిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించమని రాజమౌళి మొదట శ్రీదేవిని కోరారు. అయితే ఆమె ఎక్కువగా రెమ్యూనరేషన్ అడిగి ఈ ప్రాజెక్టుకి దూరమయ్యారు. ఆ పాత్రను రమ్యకృష్ణ దక్కించుకుని అభినందనలను అవకాశాలను పొందింది. శివగామి పాత్రను శ్రీదేవి చేయనన్న తర్వాత ఆ ఆఫర్ మంచులక్ష్మి వద్దకు వెళ్లింది. కానీ ప్రభాస్ కి తల్లిగా నటించడం ఇష్టం లేక రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ ని మంచులక్ష్మి వదులుకుంది. సూర్య బాహుబలి సినిమాలో ఓ కీలక పాత్రకు ముందుగా తమిళ నటుడు సూర్యని జగ్గన్న సంప్రదించాడట. అందుకు ఆయన ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని సికిందర్ ప్రమోషన్ సమయంలో సూర్య మీడియా ముఖంగా చెప్పారు. ఆ ఛాన్స్ వదులుకున్నందుకు బాధపడ్డానని వెల్లడించారు. వివేక్ ఒబెరాయ్ బాహుబలి చిత్రంలో ప్రభాస్ కి సమానంగా పోటీపడిన నటుడు రానా. అతను పోషించిన బల్లాలదేవ పాత్రకు ముందుగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ని అడిగారు. అయితే అతను ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో ఆఫర్ ని తిరస్కరించాడు. ప్రభాస్ స్టూడెంట్ వన్ మూవీ తర్వాత సింహాద్రి కథను మొదట ప్రభాస్ కి వినిపించాడంట. అయితే ఆ కథను హ్యాండిల్ చేయలేడేమోనని ప్రభాస్ రిజెక్ట్ చేశారు. అదే కథను తెర మీద చూసుకుని రాజమౌళి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. సోనం కపూర్ బాహుబలి సినిమాలో తమన్న పోషించిన అవంతిక పాత్రకు మొదట బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్ ని బాహుబలి బృందం అడిగింది. అయితే ఆ ఆఫర్ ని తిరస్కరించింది. ఎందుకు వదులుకుందో కారణం మాత్రం చెప్పలేదు. కానీ సోనం కపూర్ వద్దన్న తర్వాత తమన్న ఓకే చేసింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముందుగా దరీ దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నా చిన్న ప్రార్థనయ్య. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.